చంద్రబాబు నాయుడు అనేవాడు మనం ఏ కోర్టుల్లో ఏ కేసులు స్టేలు తెచ్చాడు మాకు తెలిసి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కానీ వ్యక్తులను మేనేజ్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు ఆరితేరినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దోషుల్ని ఆయన ఆత్మహత్య కారణాలకు బయటికి తీయాలని ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం ఇవన్నీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఓడబడిచాడు అక్కడ. కాబట్టి ఈయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను మేనేజ్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు ఈ కేసు విచారణ జరిపేటప్పుడు చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు లొంగనటువంటి వ్యక్తుల్ని, చంద్రబాబు నాయుడుతో సంబంధాలను లేనటువంటి వ్యక్తుల్ని పెట్టి ఈ కేసు విచారణ జరిపితే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు దోషం చెప్తే అవుతుంది. ఆవిడ నిన్న నేను మీడియాలో చూసిన కోడేల సుఖరాజు గారు భార్య కాదు, కోడేల సుఖరాజు గారు అమ్మాయి. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. వాళ్ళనే కోడేల సుఖరాజు గారి కుటుంబాన్ని ఈయన ఆదుకునే వ్యక్తిలాగా చనిపోయిన తర్వాత చేరి రేపు అంత్యక్రియలు అయిపోయి వద్దంతి సభ కూడా అయిపోయేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం పక్కనే ఉంటాడు. అసలు ఇక లోకేష్ భోగేష్ వీళ్ళు ఎవరో కూడా కాదు ఆయన పిల్లలు, వీళ్ళిద్దరే ఇక అయిపోయిన చుక్కలు చూపిస్తాడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదని చెబుతాడు. కాబట్టి నిన్న చూసాను నోటు రాశాడు అని కంగారు పడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పని ఆయన కుటుంబ సభ్యులను మేనేజ్ చేయటమే. వాళ్ళని మేనేజ్ చేసి మా తండ్రి ఈ దుర్మార్గుడు వాళ్ళని చనిపోయాడు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇవన్నీ బయటికి చెబుతారేమని అని చెప్పి ఇక కుక్క కాపలా కాస్తాడు శవం దగ్గర. కాటి కాపర శ్మశానంలో అందరూ వచ్చేసినా కూడా ఈయన అక్కడే కూర్చుని ఉంటాడు. మొత్తం బూడిద అయిపోయేదాకా కూడా ఉండి సాక్ష్యాలను బూడిద చేసి వాళ్ళని మేనేజ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు.